రహదారుల నిర్మాణపు పనులు నాణ్యతా లోపంతో చేపడుతున్నారని, గుత్తేదారునిపై చర్యలు తీసుకోవాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్మాణపు పనులను అడ్డుకుని రహదారిపై రాస్తారోకు నిర్వహించారు. కాంట్రాక్టర్ నిర్మాణపు పనులను నాసి రకంతో నత్తనడకన పనులు చేపట్టడంతో ఈ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న కాలనీలు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఒక అధికారుల యొక్క సూచన లేకుండా మరి వేయడం జరుగుతుంది. గతంలో దీని మీద అనేక సందర్భాలు ఫిర్యాదు చేశాం. మళ్ళీ దాదాపు ఒక 20-25 చోట్ల ప్యాచ్ వర్క్ పేరు మీద మళ్ళీ ఈ కాంట్రాక్టర్ మళ్ళీ పనిచేస్తున్నారు. ఇది ఒక సమస్య. రెండవది, ఇక్కడ దాదాపు 10 కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ రోడ్డు సౌకర్యం లేకుండా ఈ ప్రాంతంలో ఆంజనేయ టెంపుల్ ప్రాంతాల్లో ఒకట మొత్తము చాలా లోతుగా ఈ ప్రధాన రోడ్డు నిర్మించడం వల్ల వాటికి సంబంధించిన కనెక్టివిటీ పూర్తిగా మరి ఇబ్బందికరంగా మారింది. ఆ రోడ్డు రవాణా సౌకర్యం సుమారు 10 కాలనీలకు కొండపల్లి గోపరాజ్ కాలనీ, దాసరి వెంకటరాములు, ఫైర్ స్టేషన్ కాలనీ, మిలిటరీ కాలనీ, బాబుగుట్ట కాలనీ, ఫైర్ స్టేషన్ కాలనీ, శ్రీరామ్ భద్రత కాలనీ, ఎన్జిఎస్ కాలనీ, అదేవిధంగా ఇలాంటి కాలనీలన్నిటికీ కూడా ప్రధాన రోడ్డు సౌకర్యం లేదు. ఇది ఒక సమస్య. అదేవిధంగా మరి సిసి డ్రైనేజీ సంబంధించిన ఎల్ఆర్ఎస్ నిధులు సుమారు 16 లక్షల నుంచి కోర్టు నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు నిర్మించడం కోసం తీసుకుతేయడం జరిగింది. అయితే దాదాపు 1000 మీటర్ల డ్రైన్ కట్టలేదు. అదేవిధంగా మరి 15 చోట్ల క్రాసింగ్ కల్వర్టులు కట్టాలి. ఇవేవి కట్టకుండా ఈ మూడు సంబంధించిన పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. దీని మీద అధికారులకు, ప్రజాప్రతిలకు, గతంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇప్పుడున్నటువంటి వాళ్లకు అనేక సందర్భాలు చెప్పాం. అయినా కూడా దీన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కాలనీ వాసులందరం కూడా సామూహికంగా నిరసన ఆందోళన చేపట్టడం